వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ తీర్పు మార్పు నేర్పు ఈ కథను రాసిన వారు ఎన్ హనుమయ్య ఇక కథలోకి వెళ్దాం పూర్వకాలమందు కాశ్మీరు దేశానికి యశస్కరుడు ప్రభువుగా ఉండేవాడు ధర్మబద్ధమైన తీర్పులు చెప్పటానికి ఆయన పేరు పొందాడు ఆ కాలంలో బ్రాహ్మణులెవరికైనా అన్యాయం జరిగితే వారు కోటకు వచ్చి ప్రాయోపవేశం చేసేవారు అది చూసి రాజు వెంటనే వచ్చి కనుక్కొని పరిష్కరించి మరి ఇంకొక పనికి వెళ్ళేవాడు ఒకనాడు ఒక బ్రాహ్మడు వచ్చాడు తీరా రాజు భోజనానికి కూర్చోబోతున్నాడు అయినా గభీమని లేచి వచ్చి మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి అని అన్నాడు అందుక బ్రాహ్మడు మహారాజా నేను దేశదేశాలు తిరిగి నూరు బంగారు నాణ్యాలు సంపాదించుకున్నాను ఇప్పుడు పరిపాలన బాగా ఉందని విని జన్మభూమికి తిరిగి వస్తున్నాను దారిలో ఎక్కడా దొంగల భయం అన్న మాట లేదు చాలా ఆనందంగా వస్తూ ఉన్నాను నిన్న సాయంకాలానికి లవనోత్స గ్రామానికి చేరుకున్నాను అలసి ఒక చెట్టు కింద పడుకున్నాను ఈ బంగారు నాణ్యాలున్న సంచి నా నడుముకు కట్టుకునే పడుకున్నాను ప్రొద్దున్నే లేచి చూసుకుందామంటే సంచి జారి నాణ్యాలన్నీ పడిపోయాయి పక్కనే నేల నుయ్యి ఒకటి ఉంది దాన్ని నేను చూడనే లేదు ఈ బంగారు నాణ్యాలన్నీ ఆ నూతిలో పడిపోయాయి నేను ఆ నూతిలోనే పడి చావటానికి నిశ్చయించుకోగా నా ఏడుపు విని నలువైపుల నుంచి లవనోచ్చ గ్రామ ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు నూతిలో పడకుండా వాళ్ళు నన్ను పట్టుకున్నారు అప్పుడు వారిలో ఒక ధైర్యశాలి నూతిలో పడిన నీ నాణ్యాలన్నీ తీసిస్తే నాకేమిస్తావు అని అడిగాడు నేనప్పుడు చాలా విచారంలో ఉన్నాను నా మనస్సేమీ బాగాలేదు అయ్యా నా ధనమంతా ఎటు పోనే పోయింది కదా మీరు దాన్ని పైకి తేగలిగితే మీకు ఇష్టం వచ్చినంత సొమ్ము నాకివ్వండి అని అన్నాను వెంటనే అతడు నూతిలో దిగాడు అందులో పడిన నాణ్యాలు తీసుకొని కాసేపటికి పైకి వచ్చాడు నువ్వు నా ఇష్ట ప్రకారం ఇచ్చినవి తీసుకుంటానని అన్నావు కదా నా ఇష్ట ప్రకారం నువ్వు రెండు నాణ్యాలు తీసుకో మిగిలిన తొంభై ఎనిమిది నాణ్యాలు నేను తీసుకుంటున్నాను అని చెప్పి అతడు రెండు నాణ్యాలు మాత్రమే నాకు ఇచ్చి మిగిలిన సొమ్మంతా తను తీసుకున్నాడు ఈ పద్ధతి బాగాలేదని నేను వాదించాను కానీ అక్కడ చేరిన వారంతా నన్నే నిందిస్తూ యశస్కరుని రాజ్యంలో పత్రమెంతో మాట అంతే నీ మాట ప్రకారమే కదా చేశాడతను కనుక నువ్వేమీ చెప్పటానికి వీల్లేదు అని అన్నారు ఇలా బ్రాహ్మడు జరిగినదంతా చెప్పి మహారాజా నేను మంచి ఉద్దేశంతో అన్న మాటకు విపరీతార్థం తీసి నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అపహరించారు దీనికంతకీ మీ విచారణ పద్ధతే కారణం అనుకున్నాను ఇప్పుడు ఈ ఫిర్యాదు విచారణ జరపమని కోరుతూ ఇదిగో ప్రాయోపవేశం చేస్తున్నా అని అన్నాడు ఆ సొమ్ము అపహరించిన వాని కులము పేరు తెలుసా అని అడిగాడు యశస్కరుడు అవేమీ నాకు తెలియవు ప్రభు ముఖం చూస్తే మాత్రం గుర్తుపట్టగలను అన్నాడు బ్రాహ్మడు మరునాడు రాజుగారి భటులు పోయి లవణోచ గ్రామంలోని జనాన్ని అందరినీ పిలుచుకొని వచ్చారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మడు తన సొమ్ము అపహరించినటువంటి వ్యక్తిని గుర్తుపట్టి చూపించాడు ఏం జరిగింది వివరంగా చెప్పమని యశస్కరుడు ఆ వ్యక్తిని అడిగాడు రాజుగారితో బ్రాహ్మడు ఏం చెప్పాడో సరిగ్గా అలాగే చెప్పాడు ఆ వ్యక్తి చివరన ప్రభు నేను బ్రాహ్మడి మాట ప్రకారమే చేశాను సుమండి అని మళ్ళీ ఊటంకించాడు ఇదంతా విని అక్కడ చేరిన వారందరూ ఆ వ్యక్తి అపరాధమేమిటో నిర్ణయించలేకపోయారు వాళ్ళంతా రాజుగారి తీర్పు వినటానికి కుతూహల పడసాగారు ఇద్దరు చెప్పిన సంగతులు విని రాజు కాసేపు ఊరుకొని తరువాత తీర్పు చెప్పాడు అసలు ఆ సొమ్ముకు యజమాని అయిన బ్రాహ్మడు తొంభై ఎనిమిది బంగారు నాణ్యాలు వాటిని నూతిలో నుంచి పైకి తీసిన వ్యక్తి రెండు నాణ్యాలు తీసుకోవాలి అని చెప్పాడు ఇది విని అందరూ తెల్లబోయారు యశస్కరుడు ఇద్దరికీ తెలిసేటట్టుగా ఇలా చెప్పాడు బ్రాహ్మడు నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకివ్వమని కదా అన్నాడు అంటే తనకు ఎంత ఇవ్వటం ఉచితమో అంత ఇవ్వమని బ్రాహ్మణుని ఉద్దేశం నూతిలో నుంచి ఈ సొమ్ము పైకి తీసిన శ్రమకు ప్రతిఫలంగా తొంభై ఎనిమిది నాణ్యాలు ఇవ్వవలసి ఉంటుంది అని అనుకొని అతడు ఇలా అనలేదు కనుక బ్రాహ్మడు పైకి అన్న మాట ప్రకారం అతడు ఇలా చేశాడు కానీ అతడి మనస్సులో ఉన్న మాట ప్రకారం కాదు ధర్మ ధర్మాలను మనస్సులో ఉంచుకొని బ్రాహ్మణుని అసలు ఉద్దేశం ఏమిటో కూడా గ్రహిస్తే రెండు నాణ్యాలు మాత్రమే అతడు తీసుకోవచ్చు మిగిలిన తొంభై ఎనిమిది నాణ్యాలు బ్రాహ్మణుడివే ఇలా చెప్పిన యశస్కరుని ధర్మ సూక్ష్మానికి అందరూ ఆశ్చర్యపోయారు ఇలా తీర్పు మార్పు నేర్పు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ కన్న కొడుకు ఈ కథను రాసిన వారు ఎంఎస్ శాస్త్రి ఇక కథలోకి వెళ్దాం మేవార్ రాజ్యాన్ని సంగ్రామసింగు పరిపాలిస్తున్న సమయం రానాకు నమ్మిన బంటు వనవీరుడు వనవీరుణ్ణి రాన నమ్మి ఉండటం మాత్రమే కాదు ప్రాణ సమానమైన రాజ్యాంగ విషయాలన్నీ వనవీరునికి అప్పగించేశాడు పైగా వానిని ప్రధానమంత్రిగా చేశాడు వనవీరుడు పేదరాలైన ఒకనొక దాది కొడుకు ఆస్థానంలో పుట్టి పెరిగినవాడు కావటం చేత గుట్టుమట్టులన్నీ ఇట్టే తెలుసుకోగలడు పైగా రాజకుటుంబంలో తలలో నాలుకగా మసులుకోవటం చేత రాణా ఇష్టులలో ముఖ్యుడయ్యాడు ముఖ్యుడు కావటం బాగానే ఉంది కానీ మొదటి నుంచి వనవీరుడు దురుద్దేశాలతోనే ఉంటూ వచ్చాడు సంగ్రామసింగుకు వృద్ధాప్యం వచ్చింది ఇంకెంతకాలం జీవించబోతాడు ఎట్లా అయినా ఈ రాజ్యం మనం కాజేయాలి అనే సంకల్పం పిన్ననాటి నుంచి వనవీరుని హృదయంలో మొలకెత్తుతూనే ఉంది రానా తనను నమ్మటం నమ్మి ప్రధానమంత్రిగా చేయటం ఈ ఘట్టాలు నిమ్మకు నీరు పోసినట్టుగా వనవీరుని సంకల్పానికి బలం చేకూర్చాయి తనకు కాలం సమీపించిందని గ్రహించిన రానా వనవీరుణ్ణి చేరబిలిచాడు వనవీర్ ఇంతవరకు నీవు బాగా చేదోడుగా ఉన్నావు అంతటితో తీరలేదు నీ వల్ల మా కుటుంబానికి జరగవలసిన ఉపకృతి అంతా ముందే ఉంది ఇడిగో నా చిన్నారి ఉదయసింగును నీ చేతుల్లో పెడుతున్నాను ఈ ఆరేళ్ల బిడ్డను ఎలా కాపాడుకుంటావో అంటూ బిడ్డని అప్పగించి కన్ను మూశాడు కోటలో పాగా వేసినందుకు వనవీరుడు ఉప్పొంగిపోయాడు రానా గతించినప్పటి నుంచి వనవీరుడే ఉదయసింగుకు రక్షకుడయ్యాడు అయితే రక్షకుడైన క్షణం నుంచి వనవీరుడు ఆకాశానికి నిచ్చెనలు వెయ్యసాగాడు ఏనాటికైనా మే వార్కు తనే రాజు కావాలనని అతని ఆకాంక్ష ఈ కాంక్ష నెరవేరేటందుకు వనవీరుడు ఎన్ని వ్యూహాలైనా పన్నాడు పాలు చేపసి పసిపాపడు ఉదయసింగుకేమి తెలుసు ఈ మంత్రాంగమంతా ఉదయసింగు ఒక దాదీ పోషణలో ఉన్నాడు ఆ దాదీ పేరు పన్నా పన్నా ఒక రాజపుత్ర వనిత మేవార్ ప్రభువుల ఉప్పు తిని పెరిగింది అందుచేతనే ఆమెకు రానా కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం అందులోనూ ఉదయసింగు పైన ఆమెకు పంచ ప్రాణాలును ఇందుకు ఒక కారణముంది పన్నాకు కడుపున పుట్టిన కొడుకు చిన్నరాన ఉదయసింగుకు ఒక్క ఈడు వాళ్ళు కొడుకుతో పాటు ఉదయసింగుకు కూడా పాలిచ్చి పెంచుకుంటుంది ఆమె కాలం ఇలా బానే సాగిపోతుంది అయితే పిన్నవాడైన ఉదయసింగు ఉండగా తన కోరిక నెరవేరటానికి అవకాశం లేదనుకున్నాడు వనవీరుడు పసివాణ్ణి పరిమార్చటానికే నిశ్చయం చేసుకున్నాడు ఇది రెండవ కంటి వానికి తెలియకూడదు అందుకని తన చేతులతో తనే వాణిని ఖండించటానికి రహస్యమైన ఏర్పాటు ఆలోచించాడు ఇటువంటి గుట్టును వెల్లడించటానికి తగిన నమ్మకస్తుడు ఒక్కడే ఉన్నాడు వాడే వారి అనే మంగలి వారికి చెప్పి పెట్టాడు వనవీరుడు ఉదయసింగు నిద్రపోయేటప్పుడు తగిన సమయం చూసి చెప్పమని అందుకు సరేనన్నాడు వారి అయితే అధికారి మాట కాదనలేక సరేనన్నాడే కానీ ఆ క్షణం నుంచి ఆలోచనలో పడ్డాడు వాడు మేవార్ కుటుంబానికి హితువు కోరే వారికి గుండె బెదురు పట్టుకుంది రాజ కుటుంబానికి ఇటువంటి విపత్తు సంభవించటమేమిటి ఈ అకార్యంలో నేను నియమించబడటమేమిటి అని తీవ్రమైన జిజ్ఞాస కలిగింది వనవీరుడికి దుష్టచింత కలిగినప్పటి నుంచి రాజపుత్రుని ఉనికి ఉద్యానవనంలోని దివ్య భవనంలో ఏర్పాటు చేశాడు ఇలా చేయటంతో తన సంకల్పం సుకరంగా నెరవేర్చుకోవచ్చునని అతని నమ్మకం ఒక అమావాస్య రాత్రి వారి ఆ దివ్య భవనంలోకి వెళ్ళాడు పన్నా ఎదుట నిలబడ్డాడు నిలబడ్డాడే కాని నిలువున కంపించిపోతున్నాడు అప్పుడే పన్న బిడ్డల నిద్రని నిద్రపుచ్చి వచ్చి ఇవతల కూర్చుంది కూర్చుని ఉన్న పన్న వారి కంటబడటంతోటే కంగారుపడి లేచింది ఇప్పుడొచ్చావేం వారి అని ఆత్రంతో అడిగింది ఏమని చెప్పేది పన్నా మన బాబు ప్రాణానికే వచ్చింది మోసం కాసేపట్లో వస్తున్నాడు దుర్మార్గుడు కత్తి పట్టుకొని అని అన్నాడు మరి చెప్పలేకపోయాడు హా బిడ్డ అంటూ పెద్దగా నిట్టూర్చి పడిపోయింది పన్నా వారి ఆమెను లేవదీశాడు పన్నా దుఃఖానికి సమయం కాదిది మన బాబుని మనం రక్షించుకోవాలి ఈ సంగతి ఆలోచించి ముందు వచ్చేస్తున్నాడు కాలయముడు అంటూ వాపోయాడు త్రుటికాలం యోచించింది పన్నా అంతలోనే మెరుపు మెరిసినట్టుగా ఆమె ముఖం వికసించింది తక్షణమే పన్నా నిద్రిస్తున్న బిడ్డల వద్దకు వెళ్ళింది తన కొడుకు చింకి గుడ్డలు తీసి రాజపుత్రినికి తొడిగింది గబగబ ఒక పాత గుడ్డల బుట్టలో పసివాణ్ణి పడుకోబెట్టి వారి నెత్తిపైన పెట్టింది వారి ఈ బుట్టలో ఉన్నాడు మన బాబు తిన్నగా పట్టుకు వెళ్ళి ఫలానా ఊరిలో అరహర్ అనే వర్తకునికి అందజేయి అతను బాబును భద్రంగా పెంచుతాడు అని వేగిరపెట్టి పంపించింది అలా వారి వెళ్ళిపోగానే రాజపుత్రుని దుస్తులు తన కొడుకునకు కట్టబెట్టింది పన్నా ఎవరైనా రాని ఇంకా ఏమైనా చెయ్యని రాణాల సొమ్ము తిన్నందుకు రాజపుత్రుని ప్రాణం కాపాడగలిగాను నా రుణం తీరిపోయింది అని అనుకుంది తల్లి ప్రాణం ఉండబట్టింది కాదు రాజపుత్రుని దుస్తులతో ఉన్న తన బిడ్డను పన్నా ఒడిలోకి తీసుకుంది బిడ్డ బంగారు కొండ మేవారు ప్రభువుల సొమ్ముతో పెరిగింది ఈయన శరీరం రాజపుత్రుణ్ణి రక్షించవలసిన బాధ్యత పైన పడింది అందుకోసం నిన్ను నా ముద్దల మూటవైన నిన్ను బలి చేయవలసి వచ్చింది తండ్రి కసుకందువైతేనేమి నీవు ధన్యుడవు నీ ఒంటి రక్తధారలతో మేవార్ రాజ్యం చిగురులు తొడగబోతుంది అంటూ జలజల కన్నీళ్లు రాల్చింది మళ్ళీ బిడ్డను పడుకోబెట్టి ఆ క్షణం ఎప్పుడా ఎప్పుడా అని నిరీక్షింపసాగింది అర్ధరాత్రి కటిక చీకటి వనవీరుడు రానే వచ్చాడు మర్యాద కోసం పన్నా నించున్నది బిడ్డకు దగ్గరగా వెళ్ళాడు వనవీరుడు పన్నా రాజపుత్రుడు క్షేమమా అంటూ కుశల ప్రశ్న వేశాడు పన్నాకు నోటమాట పెగిలింది కాదు ప్రళయ భయంకరుడు నిర్ధయుడు అయిన వనవీరుడు బాకు దూసి బిడ్డడిని ఒక్క పోటు పొడిచాడు కెవ్వుమని ఒక్క కేక వేసి పసివాడు దివి చేరుకున్నాడు పిట్టకు తెలియకుండా పారిపోయాడు వనవీరుడు పసివాడు వేసిన కేకకు పరుగులెత్తుకుంటూ వచ్చారు ప్రజలు ఏమైందని కన్నులు మునిగిపోయేటటువంటి నెత్తుటి కొలను నెత్తురు కొలనులో స్మృహతప్పి పడి పొర్లాడుతూ ఉన్న పన్న ఉపచారాలు చేశారు తేరుకుంది ఆమె ఇదంతా ఏమిటి అని గుచ్చిగుచ్చి అడిగారు అందరూ గొప్ప అంతస్తు గల పన్నా కాస్తంతైనా తెలియనియలేదు ఏమి ఆమెకు కావలసింది రాజపుత్రుణ్ణి రక్షించటమే కానీ వనవీరుని మీద కసి తీర్చుకోవటం కాదు చెప్పలేను అని అన్నది ఈ వార్త నగరమంతటా అల్లుకుంది పన్నా స్థితికి అందరూ పరితపించారు గుట్టు బయటపడుతుందనే బిడియంతో పన్నాను పట్నం బయటికే పంపించి వేశాడు వనవీరుడు ఏమైతేనేమి రాజపుత్రుడు అక్కడ వర్తకుని ఇంటిలో సురక్షితంగా పెరుగుతూనే ఉన్నాడు మేవారి నుంచి పంపించేయబడిన పన్నా మళ్ళీ ఆ వర్తకుని ఇంటిలోనే పనికి కుదురుకుంది అక్కడ మళ్ళీ తన చేతులతో తన రాజపుత్రుణ్ణి పెంచుకునే అవకాశం కలిగింది ఈ సంఘటనలు పన్నాకు ఎంతో తృప్తిని కలిగించాయి మరికొద్ది కాలానికే వనవీరునికి పాపం బద్దలైంది వాడు చేసిన వ్యూహం వెల్లడైంది ప్రజలు తిరుగుబాటు చేశారు వానిని ఉరితీసి చంపారు ఆ తరువాత పన్నా చేతిలో పెరిగిన ఉదయసింగే గద్దె ఎక్కాడు జీవితాంతం వరకు పన్నా మహారాణా ఉదయసింగును కనిపెట్టుకునే ఉంది సాటి లేని త్యాగం చూపిన పన్నా పవిత్రనామం మేవార్ రాజ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడి నేటికి స్మరింపబడుతూనే ఉంది ఇలా కన్న కొడుకు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పితృద్రోహి ఇది జాతక కథ ఇక కథలోకి వెళ్దాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక రైతు ఇంట జన్మించాడు అతడిని తల్లిదండ్రులు చాలా గారాభంగా చూసుకునేవారు వాళ్ళు అతనికి కమలుడు అని పేరు పెట్టారు కమలుడు చిన్నతనం నుంచి కూడా వయసుకు మించిన తెలివితేటలని కనబరుస్తూ వచ్చాడు తల్లిదండ్రులు తనను ఎంత గారాభంగా చూసినా అతనికి తన తాత మీద ఎక్కువ మక్కువగా ఉండేది ఈ తాత చాలా ముసలివాడు ఏ పని చేయలేడు ఆయనకే మిగిలిన వాళ్ళు ఉపచారాలు చేయవలసి ఉండేది ఇది కమలుడి తల్లికి బాధగా ఉండేది ముసలివాడు ఎప్పుడు పోతాడా అని ఎంతో కాలం చూసింది కానీ ఆయన మాత్రం చావలేదు ఆమె తన భర్తతో మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతుంది మిగిలిన చాకిరీ ఒక ఎత్తు అయితే సేవ ఒక ఎత్తుగా ఉంది అని అన్నది పెద్దవాడైపోయాడు ఇంకెంతకాలం బ్రతుకుతాడులే అన్నాడు రైతు ఎంతమందికి వచ్చినా ఆయనకు మటుకు రాదు ఈ జన్మకిక నేను సుఖపడేది లేదు అన్నది రైతు భార్య ఆయు ఉన్నన్నాళ్ళు బ్రతకని ఏం చేస్తాం చేతులారా చంపుకుంటామా అన్నాడు రైతు ఏం చంపితే బ్రతికి ఆయనకు సుఖమా మనకు సుఖమా ముసలి ప్రాణానికి ఎంత కావాలి అన్నది భార్య రైతుకు తండ్రిని చేతులారా చంపటమంటే మొదట్లో చాలా ఘోరంగా కనపడింది కానీ పెళ్ళం చాలా రోజులు పోరిన మీదట అందులో ఏమంతా తప్పులేదనిపించింది చివరకు రైతు తన తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపి మాయం చేయటానికి ఒక ఉపాయం ఆలోచించాడు ఆయన తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న పొరుగూర్లో అప్పు మాట్లాడాను వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమని అన్నారు ఓపిక చేసుకొని బండి మీద బయలుదేరు అని అన్నాడు ముసలివాడు నిజమేననుకొని బయలుదేరాడు తాతను విడిచి ఒక్క క్షణం ఉండని కమలుడు కూడా ఎవరు చెప్పినా వినక బండి ఎక్కి కూర్చున్నాడు చెప్పేది లేక తప్పేది లేక రైతు తన తండ్రిని కొడుకును వెంటబెట్టుకొని బండి తోలుతూ బయలుదేరాడు వాళ్ళు వెళ్లే దారిలో ఒక చిన్న అడవి ఉంది రైతు అడవి మధ్య బండి ఆపి ఇప్పుడే వస్తా అంటూ బండి జల్లలో ఉన్న పార ఒకటి తీసుకొని చెట్ల మధ్యకు వెళ్ళాడు కమలుడు తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకొని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గొయ్యి తవ్వుతూ కమలుడికి కనిపించాడు కమలుడు అదే పొద అవతలికి పోయి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వటం ప్రారంభించాడు ఆ చప్పుడు విని రైతు తన పని ఆపి పొద అవతలకి వెళ్ళి కొడుకును చూసి ఆశ్చర్యపోతూ ఎందుకక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు కమలుడు తండ్రిని చూసి నువ్వెందుకు తవ్వుతున్నావో అందుకే అని అన్నాడు నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసునా అని అడిగాడు రైతు నాకు తెలియదు ఎందుకు తవ్వుతున్నావు అన్నాడు కమలుడు నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను ఆయన చస్తే పాతి పెట్టవలసిన విధి నాకుంది ఎందుకంటే నేను ఆయన కొడుకును అన్నాడు రైతు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడుగా అన్నాడు కమలుడు ప్రాణం శాశ్వతమా అన్నాడు రైతు నా తండ్రి చస్తే పాతేయవలసిన విధి నాకు ఉంది నీ ప్రాణం మాత్రం శాశ్వతమా అన్నాడు కమలుడు రైతుకు తల కొట్టేసినట్టయింది తన కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత నీచమైన పని చేస్తుంది రైతుకు తెలిసి రాలేదు ఆయన సిగ్గుపడి పార తీసుకొని పోదాం పద అని అన్నాడు కమలుడు కూడా తవ్వటం మానేసి తండ్రి వెంట వచ్చేశాడు రైతు బండిని వెనక్కు మళ్లించి ఇంటికి తిరిగి వచ్చాడు ఈ లోపల కమలుడి తల్లి మామ చచ్చిపోయినట్టే భావించి ఆనందం కొద్దీ పిండి వంటలు చేసి భర్త కోసం కొడుకు కోసం ఎదురు చూస్తుంది తిరిగి వచ్చిన బండిలో మామ ఉండటం చూసి ఆవిడకు చాలా ఆశాభంగమైంది రైతు తన భార్యతో జరిగినదంతా చెప్పాడు కమలుడు చేసిన పని తలుచుకొని రైతు భార్యకు గుండె చితికినట్టయింది వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం ఇట్లా తండ్రికే గొయ్యి తవ్వుతాడా ఇక వాడి ముఖం చూసేదట్లా అన్నదామిడ భర్తతో నా తండ్రి నన్ను గారాభంగా పెంచలేదా నేను చేద్దామనుకుందేమిటి మన కొడుకు మన మీద అపేక్ష లేక కాదు మనకు గుణపాఠం నేర్పటానికి అట్లా చేశాడు ఇకనైనా వాణ్ణి చూసి బుద్ధి కలిగి ఉందాం అన్నాడు రైతు ఆ తరువాత కమలుడి తండ్రి గాని తల్లి గాని ఎటువంటి నీచకార్యానికి పూనుకోలేదు ఇలా పితృద్రోహి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్